Welcome to Teja Times. అందానికి అందం చందన నా కోసం భూమికి తెంచినా చందన ప్రదసే ఉత్సాహం చందన ప్రదసే ఉల్లాసం చందన ప్రదసే సర్వస్వం అందానికి అందం చందన ఐదు దశాబ్దాల స్వర్ణ వస్త్ర సౌధం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ సినిమా రోడ్ అమలాపురం राम गोपाल वर्म परिचय तो पनी लेने वो कांट्रवर्सी दर्शक दिग्गज इतगाडु एं तीसिना एं चेसिना अलागे एं माट्लाडिना अदोक कांट्रवर्सी अवुतुंदी ईन चेष्टलकु विसिगित्तिन वारु पब्लिक गा इतनि तिट्टिपोसिना सरे कोपगिंचुकोडु सरे कदा सरदागा ओ नव्वु नवेस्ताडु इटीवल वर्म व्यवहार शैलिकि विसिगित्तिपोयिन पाटल रचयित जोन्नवित्तुल रामलिंगेश्वरराव एकंगा वर्मनु एकिपारिस्तू सिनिमाने तीस्तुंडगा आयनकु बेस्ट आफ् लक् चेप्पिन विंतजीवी आर्जीवी ఈ వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు విరోధులతో పాటు వీరాభిమానులు ఉన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో ఓ అభిమాని వర్మ పేరుతో పెట్టిన ఓ హోటల్ ఇప్పుడు అక్కడ సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ గా నిలిచింది. మరి ఆ కథా కమ్మమిషుపై ఓ లుక్ ఇద్దాం రండి. అల్లవరం మండలం బెండమూలకకు చెందిన వెంకటరమణకు చిన్నతన నుండి రామ్ గోపాల్ వర్మ అంటే ప్రాణం. ఇతనే కాదు, ఇతని కుటుంబ సభ్యులకు కూడా వర్మ అంటే వీరాభిమానం. రమణ గతంలో హైదరాబాద్లో పనిచేసేవాడు. ఇటీవల తమ స్వగ్రామం బెండమూలంక చేరుకున్న ఇతడు గ్రామంలో ఓ హోటల్ ప్రారంభించాడు. తన అభిమాన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పేరుని ఆ హోటల్కు పెట్టాడు. దీంతో మొదట వింతగా ఆశ్చర్యంగా చూసిన ప్రజలు ఆసక్తిగా హోటల్కు రావడం ప్రారంభించారు. ఇంకేముంది, మన వాడు అందిస్తున్న ఫుడ్ రుచులు కూడా బాగుండడంతో వర్మ హోటల్ మంచి ఫేమస్ అయిపోయింది. దీంతో ఈ హోటల్ను చూసేవారంతా వర్మకు ఇటీవల సరైన హిట్ లేకపోయినా తన అభిమానికి మాత్రం సూపర్ హిట్ ఇచ్చాడని అనుకుంటున్నారు. తూర్పుగోదావరి జిల్లా అండి, అల్లవరం మండలం. నా పేరు వెంకటరమణ. మాది బెండమూర్లంక గ్రామ అల్లవరం పంచాయతీ అండి. ఇవాళ నాది రామ్ గోపాల్ వర్మ హోటల్. నాకు వర్మ అంటే చాలా ఇష్టం, ప్రేమ. మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా వింతగా ఫీల్ అవుతారు జనం ఇందుకు పెట్టారని. వర్మ అంటే ఒక డైరెక్టర్, ఒక సినిమా ఇండస్ట్రీలో ఒక పవర్ అన్న ఒక డైరెక్టర్. ఒక సినిమా రావాలన్నా ఒక వింతగా ఫీల్ అవుతారు. అలాగే ఒక మా హోటల్ డెవలప్మెంట్ కూడా చాలా బాగుంది. స్టూడెంట్, కాలేజీ స్టూడెంట్ అలాగే వింత వేరే వేరే ఊరి నుంచి కూడా వస్తారండి. చాలా బాగుంది, మంచిగా పెట్టారు పేరు. ఈ ఆలోచన మీకు ఎలా వచ్చిందంటే ఆర్జీవ్ అంటే ఒక ప్రేమ అండి. ఒక అలాంటి వ్యక్తి ఒక ఎవరికి కూడా పుట్టరు కూడా చాలా మాకు చాలా ఇష్టమైన వర్మ అంటే. అలాగే మాకు డెవలప్మెంట్ చాలా బాగుంది. 2 సంవత్సరాల పైన అయిందని హోటల్ పెట్టి చాలా బాగుంది. హోటల్ పెట్టాక మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది కూడా అడిగారండి. మాకు మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం అండి. సినిమా కూడా తీసిన కూడా ఒక వెరైటీగా తీస్తారు, అందరికిలా కాకుండా. అతను నిజంగా ముక్కుసూటిగా మాట్లాడతారు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు. రానోళ్ళకి కూడా ఎలా చేయాలని కూడా తెలుసుకోవాలని చెప్తారండి. ప్రపంచంలో ఏం జరుగుతుందో కూడా అది బయటికి రప్పిస్తారు. అది ఎలా జరగాలి, ఏం జరుగుతుంది ప్రజల్లో ఆనందం, ఒక నిజం అబద్ధం అనేది ఒకటి ఉంటుంది. అది ఒక్కొక్కరు చెప్తారు, ఒక్కొక్కరు చెప్పరు. ఆర్జీవి ఒక ఇలా ఉంటారు, ఒక మనిషి అని ఒక నిదర్శనం చూపిస్తారు. మేము హైదరాబాద్లో చేశాము. మా ఫ్యామిలీ అంతా అనుకున్న వర్మ పేరుతో వాటలు తీసుకుని చెయ్యాలి. కరోనా టైంలో కూడా మాకు చాలా బాగా నడిచింది. వర్మ పేరు ఇచ్చారు, వెళ్ళి ఎవరిగా బాబు అనుకున్నారు అందరం. లారీ మీద ఎల్లివల్లి ఎడ్డి బస్సులు ప్రతి ఒక్కరూ వర్మ పేరు ఇచ్చారు, వెళ్ళి ఎవరినా మళ్ళీ వెనక్కి వెళ్ళి ఎదురుకు వచ్చి మా వాటిలో టిఫిన్ చేసి వెళ్ళి మమ్మల్ని పేరు ఎందుకు పెట్టుకున్నారు వర్మ? మీకు తెలుసా మీకు ఏమవుతారు?
అని అందరూ అడిగేవారు. ఒకళ్ళు తిని పది మందిని తీసుకొచ్చేవారు. స్టూడెంట్స్ బాగా తీసుకొచ్చేవారు. ఊర్లో వాడు కూడా బాగా రెస్పెక్ట్ ఇచ్చారు మాకు అందరూ. ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది ఆడపిల్ల దగ్గర. ఆ స్టూడెంట్స్ కూడా బాగా ఎక్కువ వస్తారు. ఆడపిల్ల ఇస్తారు బాగుంటారంటారు. వర్మ ఫేమస్ అంటారు అంటే ఫోన్ చేసి చెప్తే. లాక్డౌన్లో కూడా ఇబ్బంది లేకుండా వర్మ పేరు చెప్పుకుంటే ఉండేందుకు కనిపోతున్నాం మేము. మా ఫ్యామిలీ అంతా ఇష్టం. ఫ్రెండ్స్, మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి.